తెలంగాణ భూస్వామ్య వెట్టిచాకిరీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన పోరాట యోధురాలు చాకలి ఐల్లమ్మ జయంతి వేడుకలు సిరిసిల్ల పదవ వార్డు చిన్నబోనాల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ బొల్గం నాగరాజు గౌడ్తో కలిసి రజక సంఘం నాయకులు చాకలి ఐల్లమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు బండి రాజు, ఉపాధ్యక్షులు పున్నం శ్రీనివాస్, సభ్యులు మల్లేశం శ్రీనివాస్, ఎల్లయ్య, శంకరయ్య, దేవయ్య, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. జోహార్ జోహార్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో పదవవాడు చిన్నబోనల గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో మన యొక్క చాకలి ఐలంబ గారి 128వ జయంతి వేడుకలను ఈరోజు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి మన యొక్క చాకలి ఐలమ్మ జనగామ జిల్లా పాలకుర్తి మండల్ చిట్కాల గ్రామంలో జన్మించి భూమి కోసం, ముక్తి కోసం, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల కోసం కొట్లాడి, రజకాలతో కొట్లాడి మరి తన యొక్క భూమి హక్కుని సాధించుకోవడం జరిగింది. మరి అలాంటి మన యొక్క వీరవనిత అయినటువంటి చాకలి ఐలమ్మ ఆశయాసాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పి, అదేవిధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలకు కూడా 33% కూడా మహిళలకు హక్కు ఇవ్వాలని చెప్పి మన పార్లమెంట్లో దానికి ఆమోదించడం జరిగింది. చాకలి ఐలమ్మ గారి ఆశయాలని నెరవేరినాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ముందుకు వచ్చి ప్రతి ఒక్క సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, కౌన్సిలర్ ఎలక్షన్లో కావచ్చు, మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో కావచ్చు, ఎంపీ ఎలక్షన్లో కావచ్చు, 33% మీకు హక్కు ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ముందుకు వచ్చి అన్ని రంగాలలో, విద్యలో కానీ, వైద్యంలో కానీ మీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హక్కును కూడా వినియోగించుకోవాలని చెప్పి స్థానిక కౌన్సిలర్గా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రజక సంఘానికి కూడా రాబోయే కాలంలో ఈ యొక్క చిన్నబోనల గ్రామంలో కూడా ఆ చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి తోడ్పడిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. జై చాకలి ఐలమ్మ గారికి. చెప్పండి ఒకసారి.